గంటా నవీన్ బాబు ఈ పేరు చెప్తే ఎవరు గుర్తుపట్టరు అయితే హీరో నాని అనగానే అందరి మొహాలు వెలిగిపోతాయి అంతగా నాని పేరు తెలుగు ఇండస్ట్రీలో మంచి ప్రాచుర్యాన్ని పొందింది హీరో నాని మన పక్కింటి కుడాలా అనిపిస్తాడు పెద్దగా హీరో లుక్స్ అద్భుతమైన ఫిజిక్ లేని ఒక సాధారణమైన జెంటిల్మెన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలు ఇప్పుడు టాప్ హీరోలతో పోటా పోటీగా పేరు సంపాదించుకున్న యంగ్ డైనమిక్ యాక్టర్ నాని అయితే నాని ఈ స్థాయికి రావడం వెనుక చాలా కృషి దాగి ఉంది చదువులో బిలో యావరేజ్ స్టూడెంట్ స్థాయి నుంచి మినిమం గ్యారంటీ హీరో అనే ట్యాగ్లైని తెచ్చుకోవడానికి నాని పడ్డ కష్టం అంతా ఇంత కాదు కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలతో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన స్థాయి నుంచి కోట్ల రూపాయల సినిమా ప్రాజెక్టు వరకు అవలీలగా డీల్ చేసే రేంజ్ కు ఎదగడం వెనుక మదిని కదిలించే ఎన్నో సంఘటనలు ఉన్నాయి అలా నాని జీవిత ప్రయాణంలో జరిగిన ఎవరికీ తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం గంటా నవీన్ బాబు అదేనండి నాని నానికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి అయితే ఇంట్లో వాళ్ళ బలవంతంతో ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన నాని సినిమాలంటే ఇష్టంతో పెద్దగా మార్కులు కూడా సంపాదించలేకపోయాడు చదువులో యావరేజ్ స్టూడెంట్ గా ఉన్న నాని ఇంట్లో నాని కెరీర్ పై కాస్త భయపడేవారు ఎందుకంటే వీళ్ళది చాలా పెద్ద కుటుంబం నానికి దాదాపు పద్దెనిమిది మంది కజిన్స్ ఉన్నారు వాళ్లలో పదిహేడు మంది ఎప్పుడు క్లాస్ లో టాప్ చదువులో రాణిస్తూ ఉండేవారు ఒక్క నాని తప్ప ఇప్పుడు ఆ పదిహేడు మంది బాగా చదువుకొని యుఎస్ఏలో సెటిల్ అయ్యారు కానీ నాని ఇప్పుడు నేచురల్ స్టార్ గా ఇండస్ట్రీని శాసిస్తున్నాడు తన కెరీర్ విషయంలో తాడో పేడో తేల్చుకోవాలన్న సమయంలో మొదట్లో హీరోగా ట్రై చేద్దాం అనుకున్నా తనకు అంత సీన్ లేదని లోపల అనుకునేవాడు అందుకే తరువాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అడుగుపెట్టాలని అనుకున్నాడు ఒక సినిమా ఆఫీస్ చుట్టూ తిరిగి వారి సహనానికి పరీక్షించాడు చివరకు కొన్ని నెలల తర్వాత రాధా గోపాలం అనే సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినప్పుడు నాని జీతం మూడు వేల ఐదు వందలు అది ఎందుకు సరిపోయేది కాదు అలా కొన్నేళ్లు నానా తంటాలు పడుతూనే లైటింగ్ దగ్గర నుంచి కెమెరా లెన్సులు వరకు ప్రతిదీ తెలుసుకున్నాడు మూడు నాలుగు సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేసరికి అంతా నేర్చుకున్నాడు మొత్తం తెలిసిపోయాయి అని అనుకున్నా నానికి డైరెక్షన్ అంటే అంత సులభం కాదని అర్థమైంది ఎందుకంటే ఆ సమయంలో నాని ఒక స్క్రిప్ట్ పని మీద కూర్చున్నప్పుడు నెలలు తరబడి ఒక్క అక్షరం మొక్క ముందుకు కదలలేదట అప్పుడు నాని పడిన వేదన అంతా ఇంత కాదు నాని ఫ్రెండ్ ఇప్పటి డైరెక్టర్ నందిని రెడ్డి నాని కష్టాన్ని చూసి రేడియో జాకీ ఆఫర్ ఇచ్చింది అప్పట్లో తను కూడా ఒక ఆన్లైన్ రేడియో సంస్థలో పనిచేసేవారు కొంతకాలం రేడియో జాకీగా పనిచేస్తూ వాయిస్ మాడ్యులేషన్ డిక్షన్ భాషపై పట్టు సంపాదించాడు నాని అప్పుడు నానికి వచ్చిన జీతం పదిహేడు వేల రూపాయలు ఓసారి ఓ యాడ్ ఫిల్మ్ షూట్ జరుగుతుంది ఆ సమయంలో అక్కడికి రావాల్సిన వాళ్ళు రాకపోతే ఆ యాడ్ ఫిల్మ్ కి అసిస్టెంట్ గా చేస్తున్న నాని నాలుగు ముక్కలు స్క్రిప్ట్ రాసి యాక్టింగ్ చేసి చూపించాడు ఎందుకనూ అది వాళ్లకు నచ్చింది ఒరిజినల్ గా కూడా తననే చేయమని బలవంతం పెట్టడంతో నాని ఆ యాడ్ లో నటించాడు ఇక నాని హీరో అవడం కూడా చాలా విచిత్రంగా జరిగింది అనుకోకుండా నాని నటించిన యాడ్ ఫిల్మ్ ఎడిట్ అవుతున్న ప్లేస్ కు డైరెక్టర్ మోహన్ కృష్ణ వచ్చారు కుర్రాడు ఎవరు లేత లేతగా ఎనర్జెటిక్ గా ఉన్నాడని కాన్ఫిడెన్స్ వచ్చాక అష్టాచమ్మ చిత్రంలో హీరోగా మొదటి సినిమాకు అవకాశాన్ని ఇచ్చారు అలా అనుకోకుండా హీరో అయ్యాడు నాని అష్టాచమ్మ చిత్రం పూర్తయ్యాక కూడా నానికి తనపై తనకు నమ్మకం కలగలేదు పోనీల ఒక్క సినిమా అయినా హీరోగా చేశాను కదా నా ఫోటోతో పాటు డీవిడ్ కూడా ఇంట్లో ఉంటుంది చాలు అనుకున్నాడు నాని పెద్దయ్యాక నా పిల్లలకు చూపించి మీ నాన్న హీరోగా చేశాడు అని గొప్పగా చెప్పుకుందాం అనుకున్నారు నాని అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఓ సంఘటన జరిగింది ఓ బీటా ని ఇవ్వడానికి ఓ ఛానల్ మేనేజర్ దగ్గరకు ఉదయం ఏడు గంటలకు వెళ్లిన నాని టీవీ ఛానల్ మేనేజర్ తిండి తెప్పలు లేకుండా సాయంత్రం ఏడు గంటల వరకు వెయిట్ చేయించాడు అయితే ఈ నాలుగు తర్వాత నాని నేచురల్ స్టార్ హోదాలో ఈ మధ్య మళ్ళీ అదే స్టూడియోకు వెళ్ళినప్పుడు ఆ మేనేజర్ వచ్చి లిఫ్ట్ డోర్ దగ్గర నిలుచుని మరి రిసీవ్ చేసుకున్నాడట చూసారు కదా ఫ్రెండ్స్ నాని పడిన కష్టాలు ఆ తర్వాత ఎన్ని విజయాలు సాధించారో ఎన్ని సూపర్ హిట్లు వచ్చాయో తెలిసిందే ఇక తాజాగా రిలీజ్ అయిన జెర్సీ చిత్రం నాని చిత్రాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ గా బ్లాక్ బాస్టర్ చిత్రంగా దూసుకుపోతుంది మరి నాని జీవితంలో మరెన్నో విజయాలను సాధించాలని మనం కూడా కోరుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మనవిఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ